టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల ధ్వజమెత్తారు. పరాజయంపై సంబరాలు చేసుకోవడం ఏంటి? తప్పుదారి పట్టించేలా ఈనాడు ఆంధ్రజ్యోతి కథనాలు అంటూ అన్నారు. పంచాయతీలో 81% వైఎస్ఆర్సీపీ అభిమానులే నెగ్గారు. అచ్చెన్న, యనమల, ఉమా ఇలాఖాల్లోనూ జగన్ వెంటే జనం. విజేతలు ఏ పార్టీ అభిమానులో వెబ్సైట్లోనే వెల్లడిస్తాం, కాదని చెప్పగలిగే సత్తా బాబుకుందా అంటూ ప్రశ్నించారు. టీడీపీ ఎన్నికల కమిషనర్ కలిసి ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైపే ఉన్నారని మరోసారి రుజువైంది. ప్రభుత్వ సలహాదారు ఈ విషయాన్ని వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ విషయాన్ని చెప్పారు. తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో తమ పార్టీ సానుభూతి పరులు 81% మంది విజయం సాధించారని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకి ఇప్పటికైనా జ్ఞానోదయం కావాలని వ్యాఖ్యానించారు. ఫలితాలు ఏకపక్షంగా ఉన్నా ఎల్లో మీడియా వక్రీకరించడం, ఓటమిని టీడీపీ నేతలు సంబరాలుగా చిత్రీకరించుకోవడం దిగజారుడుతనమేనన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత అధికార పార్టీని ప్రజలు ఈ స్థాయిలో గెలిపించడం బహుశా ఇప్పుడే కావచ్చు, కానీ ఎల్లో మీడియా ఓడిపోయిన టీడీపీకి అనుకూలంగా అసత్య కథనాలు రాసింది. మంగళవారం రాత్రి ఎన్నికల ఫలితాలు వచ్చినా ఈనాడు పత్రిక పోటెత్తిన ఓటర్లు అంటూ పక్కదారి పట్టించే కథనమిచ్చింది. ప్రాణాలుడ్డి గెలిచామన్న టీడీపీ నేత ప్రకటన వేసింది. ఆయన చెప్పిన తప్పుడు అంకెలను ప్రచురించింది. ఆంధ్రజ్యోతి వార్తలు మరీ ఘోరం, ధీటుగా పోటీ అంటూ టీడీపీకి పట్టుందనే భ్రమ కల్పించారు. టీడీపీకి 38.74% విజయం సాధించినట్లు కరపత్రం సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. రాష్ట్రం మొత్తం చీకొట్టిన చంద్రబాబు టీడీపీ నేతలు ఇంకా అవాస్తవాలే చెప్తున్నారు. ఏపీ టీడీపీ అధ్యక్షుడు ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు ప్రాతినిధ్యం వహించే టెక్కిలిలో 135 పంచాయతీలకు గాను వైఎస్ఆర్సీపీ 112 గెలుచుకుంది. యనమల ఇలాఖా తునిలో 58కి గాను వైఎస్ఆర్సీపీకి 54 వచ్చాయి. దేవినేని ఉమా ఉండే ప్రాంతంలో 48కి గాను 44 పంచాయతీలు మావే. రాజధాని మారుస్తున్నారని, జగన్కు వ్యతిరేకిస్తున్నారని టీడీపీ దుష్ప్రచారం చేసిన నగరం నడి రోడ్డులో ప్రజలు వైఎస్ఆర్సీపీ వెంటే ఉన్నారు. యావత్ రాష్ట్రం ఫలితాలు ఇలా ఉంటే టీడీపీ నాయకులు గోచీని తలకు చుట్టుకున్న చందంగా వ్యవహరిస్తున్నారు. విజయం సాధించిన వారు ఏ పార్టీ అభిమానుల్లో అన్ని వివరాలు వెబ్సైట్లో పొందుపరుస్తాం. టీడీపీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఇది నిజం కాదని రుజువు చేయగలదా అంటూ తిరిగి ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ రాజకీయాల్లో పెను మార్పులు తెచ్చారు. మెరుగైన అవినీతి రహిత పాలనపై దృష్టి పెట్టారు. వ్యవస్థల్లో మార్పులు తెచ్చారు, ఎన్నో పథకాలు తెచ్చారు. దీర్ఘకాలిక సంస్కరణలతో ప్రజల జీవితాల్లో మార్పులకు శ్రీకారం చుట్టారు. కాబట్టే ఫలితాలు వైఎస్ఆర్సీపీకి ఏకపక్షంగా ఉంటాయనేది సుస్పష్టం. చంద్రబాబు దీన్ని గుర్తించాలి. రాజకీయం ప్రజలకు సంబంధించిందని చంద్రబాబు ఎప్పుడూ అనుకోలేదు. ప్రజా సమస్యలను ప్రస్తావించాలి. ప్రభుత్వ కార్యక్రమాల్లో లోపాలుంటే మాట్లాడాలి. నిర్మాణాత్మక విమర్శలు చెయ్యాలి. తప్పుడు దారిలో అవాస్తవాలు ప్రచారం చేస్తే ఫలితాలు పంచాయతీ ఎన్నికల మాదిరిగానే ఉంటాయి. మరో 40 నెలల్లో ప్రజలకు ఏం చెయ్యాలో సీఎం జగన్కు స్పష్టత ఉంది. ఇంతకైనా మెరుగైనది చేస్తామని చంద్రబాబు చెప్పుకోవాలి. ఓటమిని హుందాగా ఒప్పుకోవాలి. వెకిలిగా ప్రవర్తించొద్దు. వ్యవస్థలను మాయ చేసి అడ్డదారిలో వెళ్లడం సరికాదు. ప్రజలు మిమ్మల్ని నమ్మరు అని హితవు పలికారు.